సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ద లార్జెస్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా ఇప్పుడైతే నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారండి వాళ్ళ లవ్ స్టోరీ వినే కొద్ది ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటదంటే వినేసిన తర్వాత అంత షాకింగ్ గా కూడా ఉంటుంది అందరూ అనుకుంటారు ఐఎమ్ సో క్లవర్ మనతో పాటు ఉన్నారు ఇట్స్ మై పవర్ వాళ్ళ మాటల్లో తెలుసుకుందామా వాళ్ళ కథ ఏంటి అసలు ఎందుకు అంత కథలు పడ్డారు వాళ్ళ కథనం ఏంటి అన్ని తెలుసుకుందాం ఓకేనా హాయ్ హాయ్ ఇట్స్ మై పవర్ రియల్ నేమ్ ఏంటండి వంశీ వంశీ అండ్ మీనింగ్ హర్షిత హర్షిత హర్ష హర్ష అంటారు నేను ఇంకో హర్ష ఎక్కడ ఉన్నారు వీడియోలో అబ్బాయి పేరు పెట్టేశారు ఇంకో హర్ష ఎవరు ఎవరున్నారంటే తినే ఎక్కువ పిలుస్తాడు హర్ష హర్ష అని ఇక అట్లా అందరికి హర్ష హర్ష అని హర్ష హర్ష అని నేమ్ అయినా హర్షిత అని పెట్టచ్చు కదా హర్షి అని పిలుస్తారు ఇంటి దగ్గర ఇక్కడ వచ్చిన తర్వాత తిను హర్ష హర్ష అని పిలవడం వల్ల అందరికి అలవాటు అయిపోయింది అందరికి అలవాటు అయిపోయింది సో ఇట్స్ మీ పవర్ గారు ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుందా బాగుంది అంత కూల్ అయిపోయిందా ఆ కూల్ అయిపోయింది ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి ఎన్నో షాకింగ్ న్యూస్లు విన్నాను మీ లవ్ స్టోరీలో ఉన్నాయి కానీ ఇప్పుడు కూల్ అప్పుడు అంత కొంచెం కష్టపడి ఇప్పుడు దాకా వచ్చిన వచ్చారు సో మీ లవ్ స్టోరీ అలా స్టార్ట్ లవ్ స్టోరీ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఏందిరా అయ్యా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ రీల్స్ తప్ప ఇంకేం పంపట్ల అన్ని లవ్ స్టోరీలు ఆడే స్టార్ట్ అయిపోయింది పార్క్ లో రీర్క్ లో అనుకుంటారు ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఎవరు అంటే ఫస్ట్ నేనే మెసేజ్ చేసా అంటే లైక్ అప్పుడు తిని ట్రెండింగ్లో వస్తున్నాడు సిక్స్ కే ఫాలోవర్స్ ఉన్నారు నాకు త్రీ కే ఉన్నారు సో నేను క్యాజువల్గా హాయ్ అని మెసేజ్ చేసా ఎమ్మటే రిప్లై ఇచ్చాడు హాయ్ అని నేను రిప్లై ఇచ్చా నెంబర్ అడిగాడు ఎందుకు అని చెప్పేసి అన్న నార్మల్ క్యాజువల్గా అన్నాడు సరే ఓకే అని వాట్సాప్ వాట్సాప్లో కాల్ చేశాడు ఏమంటే ప్రపోజ్ చేశాడు లవ్ యూ అని అదేంటి నేను చెప్పా నాకు లవ్ అంటే భయము వద్దు లవ్ చెయ్య ఆ సేమ్ సేమ్ డే డే నా రోజు వన్ వారు తర్వాత చెప్పిన అంటే నేను అప్పుడే కరువులో ఉన్నట్టున్నా ప్రేమ కరువులో వెంట వెంటనే ఎలాగే మరి మనం పులివర రాజా కొంచెం చెప్పాను అదే ఈ రోజు అలాగ ఉంటారు మా ఊర్లో కరువు అంటారు కానీ మిక్సింగ్ ఎలాగా పదార్థాలు ఏంటి మిక్సింగ్ కి మిక్సింగ్కి ఫస్ట్ మంచిగా మాట్లాడినా దాని తర్వాత కొంచెం చెప్పింది లవ్ అంటే ఇష్టం లేదు అదే అని చెప్పేసి ఒకసారి లవ్ చేసి చూడు అర్థమైపోతుంది అని చెప్పి చెప్పిన ఇది ఎక్కడ విన్నానండి నాకు కాఫీ అంటే ఇష్టం లేదంటే తాగితేనే కదా తెలిసేది ఇష్టం ఉందా లేదా మన్మధుడు డైలాగ్ కరెక్ట్ వన్ వీక్ లవ్ చేయమన్నా ఇక వన్ వీక్ కాదు కానీ త్రీ డేస్ లో ఇక వచ్చేసింది కదా దగ్గరికి మరే సూపర్ ఫాస్ట్ ఈ జనరేషన్ మెసేజ్ చేశారు మీకు అంటే నేను యాక్సెప్ట్ యాక్సెప్ట్ వన్ డే తర్వాత 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 అలా అన్న నువ్వే నన్ను లవ్ చేసి చూడు నువ్వే నన్ను వదిలేసి వెళ్ళావు అని అప్పటి వరకు వన్ వీక్ వరకు ఫోన్ లోనే మాట్లాడుకున్నాం క్యాజువల్ గా లైట్ తీసుకున్నా ఎందుకంటే తను హైదరాబాద్ లో ఉంటాడు నేను ఎక్కడో ఊర్లో ఉంటా భద్రాచలం ఎక్కడ ఇది భద్రాచలమా భద్రాచలం దగ్గర అశ్వాపురం అది అయితే అక్కడ ఉంటాను కల్వం కదా ఏదో అనుకున్నాం ఇద్దరం అట్లానే అనుకున్నాం తర్వాత నేను ఎందుకో మా ఫ్రెండ్స్ తో ఇక్కడ వచ్చా హైదరాబాద్ వచ్చా తర్వాత నేను ఇంటర్వ్యూ కన్నా వచ్చాను నార్మల్గా నాకు అక్కడ నచ్చలేదు ఇంటర్వ్యూ ర్యాష్గా మాట్లాడారు వేరే ఇక్కడ తెలుసు కదా హైదరాబాద్లో ఎట్లా ఉంటారు ఏంటి అని నాకు నచ్చలేదు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈయన తప్ప ఫోన్ చేశా ఈయన లొకేషన్ పెట్టు అన్నాడు ఎందుకు అనేసి అని అంటే నువ్వు లొకేషన్ పెట్టు నేను వచ్చి పికప్ చేసుకుంటా అంటే నేను తినికి ఎలా కాల్ చేశాను అంటే ఏమన్నా ఉంటే చూడు నేను అక్కడ వెళ్ళి ఉంటా అనేసి అన్నా ఈయన వచ్చింది గాక ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని వచ్చినాడు ఇంటికి నడువు అంట అర్జెంట్రెడ్డి లాగా బ్యాచ్ నేసుకొచ్చేసాడు దమ్ 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 అని ఇంటికి నడు అంటున్నాడు ఏంటి జస్ట్ అప్పుడే చూసాను అప్పుడే కలిశాను ఇంటికి నడువు అంటున్నాడు రోడ్ పైన అందరూ చూస్తున్నారు అంటే కొంచెం ఊర్లో అట్లా ఉండదు కదా షైగా ఫీల్ అయ్యా ఏంటి అందరు ఇట్లా నేసా ఈ మళ్ళీ ఒలి వేస్తున్నారు రోడ్ పైన నడువు నడువు అంటున్నాం మా ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు ఏమన్నారు అంటే ఆయన చూస్తే లాగా ఉన్నాడు చిల్లరోడు ఉన్నాడు ఆయనతో పోతే మీ మమ్మీకి కాల్ చేసి తప్పలేదులే తప్పలేదు కదా బ్రో మీ మమ్మీకి కాల్ చేసి చెప్తామంటే నాకు భయం వేసే ఈ ఈయన ఇట్లా చేస్తుండో వాళ్ళు అట్లా ఏం అర్థం కావట్లేదు ఒకవైపు ఈయనంటే ఇష్టం ఉంది ఒకవైపు ఫ్రెండ్స్ మా మమ్మీకి కాల్ చేసి పెద్దలు లేదు మా అమ్మ మళ్ళీ అమ్మ వేరే వెళ్ళిపోతుంది అందుకనే ఇక సరేలే నేను ఫైవ్ థర్టీకి వచ్చేస్తా అని మా ఫ్రెండ్స్కి చెప్పా వెళ్ళాను కొంచెం ఇంట్లో వేరే డిస్కషన్ జరిగింది వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు వేరే డిస్కషన్ జరగడం వల్ల పెళ్లి వేసుకో అని చెప్పా చేసుకుంటానని వాళ్ళ డాడీకి కాల్ చేశాడు వెళ్ళాము ఊరు వెళ్ళాము అక్కడ ఆ రోజు నైటే ఫైవ్ థర్టీకి అలా బయలుదేరాము వెళ్ళేలోపు ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా అక్కడ మాకు నచ్చక మళ్ళీ రిటర్న్ అయ్యాము వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా సిక్స్ మెంబర్స్ ఉన్నారు నేను ఒక అమ్మాయిని ఉన్నా వచ్చాము వచ్చి ఇక్కడ ఉన్నాము ఆ నెక్స్ట్ డేని మా డాడీ వచ్చి ఇక్కడ కేబిహెచ్పిలో కిడ్నాప్ కేసు పెట్టాడు అంటే మా బాబాయ్ వీళ్ళందరూ పోలీస్ వాళ్ళే కుకట్పల్లి స్టేషన్ లో పోలీసు ఏంది ఇప్పుడు ఏంటి ట్రెండ్ నడుస్తుందా పోలీసు పిల్లల్ని పటాయించాలని అయితే ఏం చేసా మా బాబాయ్ ఏం చేసాడు ఇట్లా మా ఇంటి పిల్లని ఇట్లా తీసుకెళ్తాడు అని చెప్పేసి ఫోక్స్ కేసేసాడు మా డాడీ పెట్టింది ఒక కిడ్నాప్ కేసు అయితే మా బాబు రాసుకున్నది ఫోక్స్ ఒక అన్ని కలిపారు తర్వాత నెక్స్ట్ డే ప్లాన్ వేస్తున్నాం మేము ఇట్లా ఇట్లా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి తర్వాత వీళ్ళ ఇంట్లో ఉన్నాం వీళ్ళ మమ్మీ వచ్చింది మాట్లాడింది వీళ్ళ డాడీ వచ్చారు మాట్లాడిండు ఇంకా తర్వాత నాకు కొన్ని ఎట్లనో అనిపించింది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను బ్యాగ్ పట్టుకొని వచ్చేసా బయటికి తిని వచ్చి నా ఇంట్కలా ఉరుక్కుంటూ వచ్చి ఏడ్చాడు అప్పుడు ఫీల్ అయ్యా నేను మా నాన్న తర్వాత ఏడ్చింది నా కోసం ఎవరన్నా ఉంటే ఈ అబ్బాయి అనుకున్నా తర్వాత నిజంగా నాకు తెలీదు తర్వాత అట్లా ఫీల్ అయ్యా ఏడవలేదు నా నాన్న తర్వాత ఏడ్చిందంటే తిని అని చెప్పేసి పిచ్చిగా నమ్మా ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళింట్లోనే ఉన్నాము లేచాము అంతా ఓకే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అప్పుడే ఆన్ చేసాం మా బాబాయ్ ఏమన్నాడంటే మంచి మర్యాదగా నువ్వు ఇంటికి వస్తే ఓకే లేకపోతే మేమైతే కేసు అయితే పెట్టేశాం నువ్వు ఇంటికి వస్తే కేసు అయితే క్లోజ్ చేసాం నువ్వు రాకపోతే అక్కడే ఉంటే ఆ అబ్బాయి జైలుకెళ్తాడని చెప్పారు అయితే మాకేం అర్థం కావట్లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి సెవెంటీ మెంబర్స్ నా తరపున అక్కడ వీళ్ళ దగ్గర ఏరియాలో తిరుగుతున్నారు నా కోసం మీ రిలేటివ్స్ అందరు సెవెంటీ మెంబర్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు అంతా ఎంక్వైరీ చేశారు మేము ఎక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము తర్వాత ఇక లాభం లేదు ఎట్లయినా పోలీసు మా డాడీ వచ్చారు అందరు వచ్చారు ఇక పెళ్లి నార్మల్ గా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మార్నింగ్ బ్రెస్ చేయలే స్నానం చేయలే ఏం చేయలే అక్కడ ఒక గుడి కనిపించింది గుడిలోకి వెళ్ళాము వీళ్ళ ఫ్రెండ్ బైక్ డిక్కీలో అంటే అది కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లవర్కి కడదామనుకున్న తాళి తీసి నాకు కట్టాడు ప్రతి తాళి మీద ఒక నేమ్ రాసి ఉంటుంది ఆ తాళి స్నాక్ కట్టాడు సరే పోని ఎంతైనా తాళి కట్టాడు జీవితం ఇక ఒకటితోనే ఉంటుంది ఒకళ్ళతోనే చావాలి ఒకరితోనే పెళ్ళి చేసుకో అని చెప్పేసి నేను ఆ వేళ వెళ్ళిపోయి నాకు ఇక సచిన బతికినా ఈయననే ఈయన లవ్ చేసిండో లేదో సెకండరీ మ్యాటర్ నాకైతే తాళి కట్టిండు సో నాకు ఏదైనా ఈయననే ఇంకా నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను ఇటు ఈయన వదిలిపెట్టలేను ఏం చేయలేను సో నాకు రెస్పెక్ట్ ఇచ్చా తాళికి సరేలే అని తాళు కట్టాడు అయిపోయింది వీళ్ళ ఇంటికి వచ్చాము పైకి వెళ్ళాము పైకి వెళ్ళాము రీల్ పోజ్ చేశాడు ఈయన ఇన్ ఫైవ్ మినిట్స్ లో మా ఊరు దాకా వెళ్ళింది రీలు ట్రెండింగ్ ట్రెండింగ్ ఉన్నాడు కదా అప్పుడు ఇక చేసుకున్నాం కదా కొంచెం సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి రీల్ పోజ్ చేశాడు అది మా ఊళ్ళు చూసారు ఇక తాళు కట్టేసుకుంది ఇంకా గట్టి కూర్చున్నారు మా ఊళ్ళో నేను ఇంకా పిఎస్ నుంచి ఎమ్మట వచ్చి దాన్ని పట్టేసుకున్నారు టెర్రస్ పైకి అంటే నేను పులివర తింటున్నా మమ్మీ పులివర తెచ్చిచ్చింది కలపడమే కాదు తినడం కూడా వచ్చి తింటున్నా రాంగ రాంగ పక్క బిల్డింగ్ నుంచి ఆ పోలీస్ వాళ్ళు ఈ బిల్డింగ్ నుంచి ఈ పోలీస్ వాళ్ళు సీదా పైకి వచ్చేసారు ఫస్ట్ నా ఫోన్ ఇచ్చేసిన మా తమ్మునికి ఈయన ఫోన్ ఈయన సేవ్ చేసుకున్నాడు కానీ నా ఫోన్ నేను సేవ్ చేసుకోవాలి ఫోన్ ఇచ్చేసిన మా దోస్ గారు ఏం చేశాడు అంటే ఇక కిందికి ఒక కిందికి ఒక వెళ్ళిపోయాడు దాని తర్వాత ఇక నేను దొరికిపోయినాయిగా వెళ్ళిపోయినా పిఎస్కి వెళ్ళి దాని తర్వాత మాట్లాడినా మనీ ఇష్టం మళ్ళీ స్టేషన్ స్టేషన్ అలవాటు ఉంది కానీ కొంచెం ఇప్పుడు మానేసిన వెళ్ళిన దాని తర్వాత ఇక మంచిగా ఉంటే మంచిగా మాట్లాడారు ఏమని నన్ను చూడని కూడా చూడనిస్తలేరు అసలు దగ్గర కూడా ఓనిస్తలేరు ఏమన్నా అంటే మాట్లాడి పంపించేస్తాం బాబు అని అన్నాడు మీ తమాషాలు నాకు తెలుసు అని చెప్పేసి అన్నా అంతే సరేలే అని చెప్పేసి వెళ్ళినాము దాని తర్వాత దీన్ని విలువరా అయినా అని చెప్పేసి అంటే పిలుస్తలేరా అసలుకి పిచ్చ వచ్చింది ఇక అది కాదు ఇది అని చెప్పేసి పిఎస్లోనే ఇక పెద్ద లొల్లి చేసిన నేను లొల్లి చేసి సార్గల్ అని తిట్టేసిన అందరికి తిట్టేసిన దాని తర్వాత నాకు స్మోకింగ్ అలవాటు ఉంది కొంచెం అది ఆపుకోవాలంటే కాని పని అది ఎంత పెద్దవాడైనా ఉండని సీదా లాకప్ గొల్లెం తీసేసిన బయటికి వెళ్ళినా సిరియర్ తాగినా ఇట్లా వచ్చినా వచ్చి రాగానే మా జాబులు పోతే అన్నీ పోతే నువ్వు చేసిన పనికి అది ఇది అని చెప్పేసి రెండు వందల ముప్పై దెబ్బలు కొట్టారు ఇక తా డిగ్రీ కొడితే కాళ్ళు ఇంత ఉబ్బినాయి ఏలా కొట్టరు చేతులు ఇంత ఉబ్బినాయి ఇక ఇక పొద్దుగానే ఇక టిఫిన్ తింటు రౌండ్ స్టార్ట్ బాగా పడతాయి ఇక పడుతుంది కాళ్ళు కింతకింత ఉబ్బినాయి ఇట్లా పలీ ఉబ్బినాయి ఇంతగానో ఇక తట్టుకోలేకుండే ఇక ఆయన కూడా ఇక కొంచెం భరించి భరించి